సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. భాగవతము రావాలి నోటికి అమ్మగారులందరికీ, మీకొస్తే పిల్లలకు వస్తాయి. మనకు పది పద్యాలు వస్తే అసలు తెలుగు పద్యం చదివితే నాడీ మండలం అంతా చక్కబడుతుంది. మా మీరంతా పెద్దవాళ్ళు, మీ పిల్లలకందరికీ బోధిస్తే ఫేరిన్ లవ్లీలు అక్కర్లేదు, అసలు వాడవలసిన పనే లేదు. పది పద్యాలు చదివితే రోజు ముఖము సర్వావయవ సౌష్ఠవముగా, ఇంత సౌందర్యవతులు ప్రపంచములో లేరన్నట్లుగా తయారవుతారు. తల్లులందరూ కూడా తల్లులు అంతా చదువుల తల్లులు అయిపోతే, ఒంటిల్లంతా పుస్తకాలమయమైపోతే అని చెప్పా ఒక సభలో నేను. ఎప్పుడు 95 ద్విశతావధానం చేస్తుంటే మహిళా మహిళలందరూ కూడా చదువుకుంటే ఎలా ఉంటుంది అని అడిగారు. స్త్రీ విద్య అనే దాని మీద అడిగితే తల్లులు అంతా చదువుల తల్లులు అయిపోతే, ఒంటిల్లంతా పుస్తకాలమయమైపోతే అని పాట చెప్పాను నేను. ఎందుకో గుర్తొచ్చింది, అందరూ తల్లులను చూస్తూ ఉంటే అట్లా గుర్తొచ్చింది. అందువల్ల అమ్మ, పది పద్యాలు రావాలి నోటికి. వస్తే నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి నెయ్యమును, నితాంతాపారభూత దయయును, తాపసమందార మాకు దయసేయగదే. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, ఈ రెండు అందరికీ రావచ్చు కూడా. నితాంత అపారభూత దయయును, ఇక్కడ పెట్టాడు రహస్యమంతా. నితాంతము అపారము అయిన భూత దయ కావాలన్నాడు. మనమందరము దాతలమే. అమ్మగారు రాగానే వడ్డిస్తారు, అయ్యగారు బయటకు పోతూ ఉంటారు, ఎవరో బిచ్చగాడు వస్తాడు కారు దగ్గరికి, వేస్తాడు 1 రూపాయి, మళ్ళీ ఇంకో స్టాప్ దగ్గరకు పోతే మళ్ళీ వస్తారు, ఇంకో 1/2 రూపాయి వేస్తాడు, ఇంకా కొంచెం దూరం అయినాక ఇంకో స్టాప్ ఇంకో పావలా వేస్తాడు, ఇంకో వచ్చేటప్పటికి అప్పుడే వెతుకుతాడు, కనపడడం లేదు. ఏమో చెడిపోయిందండి ఈ మధ్య హైదరాబాద్ అంతా, విపరీతం అయిపోయారండి. మనం ఎంత చెయ్యి అంటే మొత్తం ఇప్పుడు 1.5 రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన. అప్పటికే ఆయన కర్ణుడు సిబి దధీచి దాటిపోయాడు, ఆయన ఎప్పుడో క్రాస్ అయిపోయాడు, దాటిపోయి ఈ హైదరాబాద్ చాలా చెడిపోయిందండి. అయ్యో మీ హైదరాబాద్ ఏమండి, మా విజయవాడ కూడా అంతే, అడుగడుగున వీళ్ళే పీక్కు తింటుంటారు అనుకోండి. ఆయన ఇంకా దాటిపోయాడు, ఆయన ఎప్పుడో శిఖరాలు ఎక్కాడు ఆయన. అంటే మన మన దాతృత్వం అన్నమాట. నితాంత అపార, ఏమి శబ్దాలు వేసాడు చూడండి, నితాంతము అపారం. అమ్మగారు వంట పెడతారు, ఒకసారి భోజనం పెడతారు, మళ్ళీ ఒకడు వస్తాడు, అప్పుడు కూడా వడ్డిస్తుంది పాపం, మళ్ళీ వచ్చాడు. మీరు ఊరికే ఇంటికి జనాల్ని తీసుకురావద్దండి, నాకు ఈ పని పెట్టకండి. కావాలంటే అక్కడికి ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వీళ్ళు తీసుకుపోండి, రామానుజాచార్య గారు నరు పెడతారు ప్రసాదం, ఊరికి నా ప్రాణం తీయొద్దండి, ఇక్కడ మీరు అక్కడికి తీసుకుపోండి అంటే. అప్పటికే 4 వచ్చారు, మరి అమ్మగారు పాపం ఎంతమందికి అని చేసి పెడుతుంది, ఏం సత్రమా, ఇది సత్రం కాదు ఇల్లు, అది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే వస్తుంది మాట, మీరందరూ అట్లా అంటారని కాదు చెప్తున్నాను లోకం. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.